శ్రీ గురు భూనుమహ వృషభరాశి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై పదిహేనవ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పక్షంలో వృషభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ రా సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు లక్ష ఇది మనం చెప్పుకోవటానికి కానీ ఎంత కంట్రోల్లో ఉండాలన్నా కూడా ఒక్కోసారి ఉండలేదు తన్నుకొని వచ్చేస్తుంటుంది ఆవేశం దాన్ని చాలా వరకు కంట్రోల్ చేయాలి మీరు సంయోనం పాటించాలి ఎలాంటి విషయాల్లో వస్తుంది డబ్బు విషయంలో కుటుంబ వ్యవహారాలలో సరే ఆవేశపడిన ఎవరైనా పడ్డారు ఇంట్లో ఉండేటువంటి వారి మీదే కదా అని మీరు అనుకోవచ్చు కానీ వారి మనసుల్లో మీ పైన ఒక దురభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఒక నిజంగానే అక్కడ మీకు కోపం వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు గనక నియంత్రించుకున్నారనుకో దానివలన బెనిఫిట్స్ కూడా ఉన్నాయనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు అలాగే డబ్బు లెక్కేసే సమయంలో కూడా పొరపాటుగా లెక్క వేస్తారు ఎక్కడో ఆలోచన ఉంటుంది ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే ఐదు వేలు ఇవ్వాల్సిన చోట ఆరు వేలు ఏడు వేలు పొరపాటు ఇచ్చేస్తారు అంటే ఎందువల్ల ఆ విధంగా జరుగుతుందంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అది అసలు విషయం ఇక రెండవ పాయింట్కి వచ్చి కొంచెం జాగ్రత్తగా గమనించాలి అదేమిటంటే మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల దగ్గర నుంచి ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్న సమయం ఈ సమయంలో అన్నదములు కావచ్చు అక్కచిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు వారికి ఏదైనా విషయాలు చెప్పాలా చెబితే ఏమనుకుంటారు చెప్పకపోతే ఏమనుకుంటారు ఇది ఒక డైనమా మీరు గుల్లలు పడతారు వారు అసలు వారు ఏమనుకోరు అసలు మీరు ఏదైనా మంచి మాట చెప్పినా లేక మంచి మాట కాకుండా వేరే వ్యతిరేకమైనటువంటి మాట చెప్పినా ఏది చెప్పినా వారు తీసి పక్కన పెట్టేస్తారు కానీ మీరే కొంచెం ఆలోచనలు పడతారు ఎందుకు ఆలోచన పడతారు అంటే వారే అనుకుంటారని కాదు దీనివలన వారికి ఏదన్నా నష్టం కలుగుతుందేమో లేక లాభం కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన అంటే అది కూడా కాదు ఏదో మీ మనసులో ఏందంటే అంతా కలిసిమెలిసి ఉండాలా బాగుండాలా గొప్పగా ఉండాలా ఆనందంగా ఉండాలా అనేటువంటి ఆలోచన మీకు ఉండవచ్చు కానీ అవతల వారు మీకు సహకరించరు వారి దారి వారిదే మీ దారి మీదే కనుక ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేద్దాం అనుకున్నటువంటి ప్రయత్నాలు భంగపడుతుంటారు అవుతుంటాయి మీరు భంగపడతారు నిజాయితీకి పెద్దపీట వేద్దాం అనుకుంటారు వెయ్యలేకపోతారు ఏదో ప్రకారంగా డ్రాప్ అవుతారు ఆ తర్వాత ఎప్పుడన్నా ఆ రోజు చెప్పాలనుకున్నాను కానీ నా మనసు బాగలేదు చెప్పలేకపోయినాను అని సింపుల్గా తప్పుకుంటాను జరిగేది అంతే కానీ నీహౌ ఈ సమయంలో మీకు కొద్దిగా లిటిల్ బిట్ బాధ లాంటిది వచ్చే అవకాశం ఉంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మూడవ పాయింట్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల దగ్గర నుంచి తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి తదుపరి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు అంటే తెల్లవారితే పదవతి దిశ పండగ పర్వదినం గణేష్ చతుర్థి దాని ముందు రోజు వరకు ఉద్యోగంలో కొంచెం ఆసక్తి తగ్గుతుంది దీనికంటే ఇంకా మంచిదే సంపాదించాలనుకుంటారు సంపాదించడానికి అవకాశాలు ఉండొచ్చు కానీ అవకాశాలు కూడా కనుమరుగవుతుంటాయి కొత్త ఆశలు చిగురిస్తుంటాయి కానీ చిగురించిన తక్షణమే ఆశాభంగారం ఎదురవుతుంది ఆరోగ్య విషయాల్లోన ఏదో చిన్నపాటి లోపాలు కనబడుతుంటాయి సంతానం పైన ఒక్కోసారి కొంత మీకే కోపం రావటము లేకపోతే కొంత మీకు తెలియనటువంటి బాధ ఏర్పడటము ఇలాంటివి జరుగుతుంటాయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానేమోని అనేటువంటి ఆలోచన కూడా కొంత మనసులో పీకుతుంటుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేసే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అదే ఇప్పుడు మీకు శ్రీరామరక్ష దాన్ని తోసేసుకొని వెళ్తేనే అవకాశాలు కనుచూపు మెర్రలు ఎక్కడ లేవు ఉండవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కష్టమో నష్టమో నిష్ఠూరము ఏదో రకంగా గాలి పీల్చుకుంటూ ముందుకు పోవాలి తప్పదు చిన్నపాటి లోపాలు ఎదురవుతుంటాయి సంఘర్షణలు నిత్యం ఉంటుంటాయి ఇలాంటి లోపాలు సంఘర్షణలు ఉన్నా కూడా తప్పదు మరి ఇదంతా కూడా ఏమనుకుంటారు గ్రహరాతరా రాయనా అనుకుంటారు ఒక్కోసారి ఆ సంతానం పైన కోపం వచ్చినా కూడా ఏమనలేకపోతారు వారికి మీరు చెప్పిన అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు కొంచెం పెద్దవారు వయసులో పెద్దవారన్నా కూడా పెద్దవారే అనుకో చెబితే వారు ఏమన్నా బాధపడతారు అని కూడా మీరు లోపల అనుకుంటారు చంటి పిల్లలైతే అయితే అరవచ్చు కరవచ్చు కాకపోతే ఒక దెబ్బ కూడా వేస్తారు చిన్న అయితే కానీ పెద్దవారు అయితే కనుక ఇలాంటివి ఆలోచనలు చేస్తూ అసలు ఏమిటి జీవితం ఏంటి ఈ ప్రపంచం ఏంటి అసలు ఎందుకు ఇలా ఉన్నావు ఇలాంటి అంశాలపైన ఒక్కోసారి మనసంతా కూడా కొంచెం బాధ అనిపిస్తుంటుంది కానీ ప్రశాంతంగా ఇష్టదేవాన్ని తలుచుకుంటూ ఉండటానికి ప్రయత్నం చేయాలి ఏం చేద్దరంటే పదవ తేదీ ఆ రోజు గణ గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి గణేష్ చతుర్థి సో మనస్ఫూర్తిగా ఆ గణేష్ చతుర్థిని జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇంకా నాలుగో పాయింట్ పదవ తేదీ ఉదయం దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటారు అమితానందం బ్రహ్మానందం జగదానందం అసలు ఆనందం అంతా నాలోనే ఉంది కావాలి నేను తప్ప ఎవరు ఆనందం అనుభవించడం లేదేమో అనేటువంటి ఆలోచన కూడా మీకు రావచ్చు కానీ ఆలోచనలో మీరు పొందుతున్నటువంటి అనుభూతుల్ని అతి ముఖ్యులుగా ఉండేటువంటి వ్యక్తులకి చెప్పుకోవటానికి ప్రయత్నించండి అతి ముఖ్యులు అంటే ఎవరు తండ్ర తల్లి స్నేహితుడా లేకపోతే ఇక మిత్రుడా ఇక ఇష్టమైన వ్యక్తుల గురువులా ఎవరైనా కావచ్చు కానీ మీకు ఎవరైతే భవిష్యకాలంలో ఉపయోగపడతారనుకుంటారో అలాంటి వ్యక్తులతోటి మీ ఆనందాన్ని అనుభూతుల్ని పంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక విధంగా పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులు కూడా విశేష లబ్ధి దాంపత్య జీవితంలో కావచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో కావచ్చు అప్పు తీర్చడంలో కావచ్చు అలాగే ఆరోగ్య విషయాల్లో కావచ్చు శత్రువులపై జయం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు వ్యాపారంలో మరికొన్ని మార్పులు కావచ్చు చేర్పులు కావచ్చు ఏదైనా కావచ్చు వాహన కొనుగోలు కావచ్చు ఏదైనా లబ్ధి బాగా ఉండబోతున్నది ఆనందంతో కొంచెం గంతులు వేస్తాము అనేటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంటుంది శుభం